Hello viewers, Namaste. Welcome to our channel Bhagyanagaramlo Bangaru Tota. Nenu Sarojini from Hyderabad. Ee roju nenu mukhyamga free of cost lo matti ela techukovachu. Oka paisa kharchu lekanda mana garden waste tho matti ela tayar chesukovachu anedi pratyakshanga chupistanu. Idi ee jali bin. Ee jali bin tayar chesi pettukoni 2 months avutundi. యాక్చువల్గా మీకు గుర్తుండి ఉంటుంది 18 రోజుల్లో కంపోస్ట్ అని చెప్పి మనం రెండు బిన్స్ తయారు చేసుకున్నాము. ఆ రెండు బిన్స్ అన్నమాట, అందులో ఒకటి ఇది. అయితే నేను మాటిమాటికి దీన్ని కదిలించలేదు, ప్రతిసారి పైనుంచి నింపుతున్నాను. నింపుతుంటే కింద నుంచి నాకు మట్టి తయారవుతుంది. అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసే కొద్దీ మనకి కొత్త విషయాలు, అంటే తెలిసిన విషయాలైనా ఇంకొంచెం క్లీన్గా మనకి తెలుస్తాయి. ఈ జాలీ బిన్ పెట్టడం వలన ఎక్కడ కొంచెం కూడా స్మెల్ లేదు, మొత్తం మనం వేసింది వేసినట్టుగా మట్టి అయిపోయి కిందకు వస్తుంది. కింద కూడా మనం చెయ్యి పెట్టక్కర్లేదు, కదల్చక్కర్లేదు, దాని అంతటా అదే స్టోర్ అవుతుంది. నేను కొంచెం యువతలకి లాగాను, యాక్చువల్గా ఇది ఫెన్సింగ్ పక్కనుంది, మీకు చూపించడం కోసం కొంచెం యువతలకి లాగాను. ఇందులో మనం వేసింది ఏమీ పెద్దగా లేదు. అడుగు వరుసలో ఎండాకులు వేసాము, ఎండాకులు వేసి పైన కొంచెం ఒక లేయర్ మట్టి వేసి ఒక లేయర్ పేడ వేసాము. మళ్ళీ మట్టి కొంచెం మట్టి ఎండాకులు గుప్పిడి వర్మి కంపోస్ట్ ఇంత వేసింది. చాలా ఫుల్గా నింపి పెట్టుకోవటం జరిగింది. అది మట్టిగా తయారవుతూ కిందకి వెళ్ళిపోతుంది. అది కిందకి వెళ్ళే కొద్దీ నేను పైనుంచి యాడ్ చేస్తున్నాను, అన్ని రకాలు వేస్తున్నాను. అంటే ఓన్లీ వండిన పదార్థాలు మాత్రం వేయటం లేదు, కూరల తొక్కులు కావచ్చు, మన కార్డ్బోర్డ్ వేస్ట్ కావచ్చు. కొంతమంది కార్డ్బోర్డ్ వేస్ట్లో అందులో కెమికల్ ఉంటుంది అంటున్నారు. అది కంపోస్ట్ తయారు చేసుకోకుండా బయట వదిలేస్తే లేకపోతే కాలిస్తే వచ్చే పొల్యూషన్ చాలా ఎక్కువ. కంపోస్ట్గా తయారైతే వచ్చేది చాలా మైనర్, అసలు అది ఎఫెక్ట్ కాదు. అందులో అది పేపర్ పల్ప్తో తయారు చేసింది, మన వుడ్ పల్ప్తో తయారు చేసింది కాబట్టి ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది. వదిలేస్తే చెదలు తింటాయి, లేకపోతే ఆవులు గేదెలు తిని ప్రాబ్లం తెచ్చుకుంటున్నాయి. దానికంటే దాన్ని మట్టిగా మార్చుకున్నప్పుడు దాని యొక్క క్వాలిటీస్ ఇంకా పెరుగుతాయి, పెరిగి మనం తయారు చేసుకోవచ్చు. సో కార్డ్బోర్డు, గార్డెన్లో వచ్చిన ఎండు ఆకులు, జనరల్గా మనకి మార్చి నుంచి బాగా ఆకు రాలుతుంది. ఆ రాలిన ఆకులు గార్డెన్ వీడ్ ఉంటుంది కదా, గార్డెన్ వీడ్ ఒక్కొక్కసారి బాగా గింజ పట్టిన వీడ్ వేయకపోవటమేనయా, ఆకులు ఎస్పెషల్లీ ఎండు ఆకులు, ఎండు ఆకులు వేయాలి. వేసుకుంటే కనుక మనకి మంచి కంపోస్ట్ తయారవుతుంది. అలాగే చాలామంది డౌట్ ఏంటంటే ఈ ఫంగస్ బ్యాక్టీరియా అది వచ్చిన ఆకులు వేయచ్చా అని, అది కూడా వేయకపోతేనే బెటర్, వేయకుండా ఉంటే మనకి హెల్దీ కంపోస్ట్ తయారవుతుంది. ఓకే, ఇంకా తప్పదు అనుకుంటే అది మీ ఇష్టం అనుకోండి, వేయకపోవటమే బెటరు. సో ఎంతసేపు మనం ఎండు ఆకులు, ఎండు ఆకులని కాల్చకుండా కంపోస్ట్ చేసుకోవటం చాలా సింపుల్ అన్నమాట, చాలా అంటే చాలా సింపుల్. మీకు దగ్గరగా చూపిస్తాను. మొత్తం మనకి ఎత్వామ్స్ రిలీజ్ చేసినటువంటి వేస్ట్ అన్నమాట. వర్మి కంపోస్ట్ అంటే ఏదో కాదు, మనం వేసిన మనం ఇచ్చిన ఆహారాన్ని ఎత్వాము తిని విసర్జకాలు, వాటి విసర్జకాలు, అది విసర్జించిన విసర్జకాలు మనకి మనం మొక్కలకి వేస్తున్నాం. ఆవు పేడ ఎలా వాడుతున్నామో ఈ ఎత్వాంస్ విసర్జకాలు మనం అలా వాడుతున్నాం, దాన్నే వర్మి కంపోస్ట్ అంటున్నాము. వామ్స్ తిని వదిలినటువంటి విసర్జకాలు ఎంత బాగా తయారైందో మీకు దగ్గరగా చూపిస్తాను. దగ్గరగా చూపించబోయే ముందు చాలామందికి డౌట్ వస్తుంది, మీరంటే ఓపెన్ ప్లేస్ ఇంత ప్లేస్ ఉంది గ్రౌండ్లో పెట్టేసుకున్నారంటారు. మిద్దె తోటలో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, చాలా అంటే చాలా సులభంగా. నా దగ్గర ఈ పెద్ద బిన్ ఉంది కాబట్టి నేను మొత్తం ప్రాసెస్ చూపించాను, కానీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి టబ్ ఒకటి, ఇలాంటి 100 రూపీస్ టబ్ తీసుకున్నారనుకోండి. ఇందులో ఒక ఇటుక రాయి కానీ పగిలిపోయిన కుండి కానీ ఏదన్నా పెట్టండి. పెట్టి గార్డెన్లో ఒక మూల దీన్ని ఇలా పెట్టేసేయండి. అలా పెట్టేసి అందులో మనకి ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి కదా ప్లాస్టిక్ జాలీ బుట్టలు, ఆ ప్లాస్టిక్ జాలీ బుట్ట తెచ్చి నా మధ్యలోకి వస్తుంది, చుట్టూ గ్యాప్ ఉంటుంది. సో మధ్యలో ఆ ప్లాస్టిక్ జాలీ పెట్టేసి ఫస్ట్ ఒక లేయర్ ఎండు ఆకులు వేయండి. వేసి కొంచెం ఒక హ్యాండ్ఫుల్ మట్టి వేయాలి, హ్యాండ్ఫుల్ మట్టి వేసినాక ఇంకొక లేయర్ ఎండు ఆకులు వేసి దాని మీద కొంచెం పేడ వేసి మళ్ళీ ఇంకొక లేయర్ ఎండు ఆకులు వేసుకొని కొద్దిగా మట్టి వేసి మట్టిలో మీరు వామ్స్ వదలాలి, అర్థమైందనుకుంటాను. ఆకుల మీద ఎత్వామ్స్ వదలకూడదు, కొంచెం పై లేయర్ మీరు వేసిన పై లేయర్లో
కొంచెం ఎక్కువ మట్టి వేసి ఆ మట్టిని గుంటలాగా చేసి అందులో వామ్స్ వదలండి. దీనికి ఫ్రీక్వెంట్గా అంటే రోజు కాదు, వీక్లీ వన్స్. ఈ చలికాలం అనుకోండి వీక్లీ వన్స్ సరిపోతుంది, వేసవి కాలం అయితే ప్రతిరోజు నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లటం వలన లోపల ఆకులు కుళ్ళడం మొదలు పెడతాయి. అయితే క్లోజ్డ్ బిన్ అనుకోండి, అది వేడి ప్రొడ్యూస్ అవుతుంది, చాలా వేడి ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఓపెన్ బిన్ వాడుతున్నాం, మొత్తం జాలీనే ఉంది, ఆ వేడి ప్రొడ్యూస్ అయిన వేడి బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది డౌట్ ఏంటంటే వేడికి ఎత్తువంశ చచ్చిపోతాయి కదా అని, చచ్చిపోవు. ఇంకొక డౌట్ ఏంటంటే తొండలు బల్లులు అవన్నీ ఈజీగా దూరిపోతాయి కదా, ఎత్తువంశని తినేస్తాయేమోనని. ఏమి జరగదలా, ఎవరి వేటి సంరక్షణ అవి చూసుకుంటాయి. సృష్టి విచిత్రం. ఇప్పుడు అవన్నీ ఓపెన్గా ఉంది, ఎలుకలు బల్లులు నత్తలు అన్నీ తినేసేటట్లయితే నాకు ఇంత మట్టి తయారు కాదు. ఇక్కడ వేటి సంరక్షణ అవే చూసుకుంటాయి, వేటి ప్రొటెక్షన్ అవి చాలా జాగ్రత్తగా ఎలా ఎస్కేప్ అవ్వాలో చూసుకొని చేసుకుంటాయి. కాబట్టి మనమేమి వరి అవ్వక్కర్లేదు వాటి గురించి. కాకపోతే మధ్య మధ్యలో కొంచెం పేడ వేయాలి, ఎందుకంటే పేడకి ఎత్తువంశం బాగా పెరుగుతాయి. మీకు పేడ దొరకలేదనుకోండి, మన కిచెన్లో కూరగాయలు ఉంటాయి కదా, అది 2 రోజులు పక్కన పెట్టేస్తే కొంచెం డీకంపోజ్ అవుతూ ఉంటాయి, ఆ డీకంపోజ్ అయిన వాటిని వేయండి. పేడే ఉండాలని లేదు, పేడ ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక కూరగాయ తొక్కులు, ఆకుకూరల తొక్కులు, లేకపోతే పచ్చి ఆకులు, మనము గార్డెన్లోంచి వేస్ట్ తీస్తాం కదా, ఆ పచ్చి ఆకులు 2 రోజులు వదిలేస్తే కొంచెం కుళ్ళినట్టు అవుతాయి, ఆ కుళ్ళిన వాటిని, ఎస్పెషల్లీ ఆకుకూరలు, అలాంటి వాటిని వేస్తే చాలా మంచి ఆహారం. అది ఇది కాదు, చాలామంది నాకు తెలిసి మిత్రులందరూ ఆన్లైన్లో పిడకలు తెప్పించుకుంటున్నారు. 2 పిడకలను తడిపి పడేయండి సరిపోతుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ బిన్ ఉంది కదా, ఈ బిన్ను నేను ఇప్పుడు ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకున్న, సమ్మర్లో కలెక్ట్ చేసుకున్న ఎక్సెస్ అన్ని గోతాల్లో వేసి పెట్టాను. అది వేసేసి కొంచెం పేడ వేసి మీకు చూపిస్తాను, తర్వాత దీన్ని దగ్గరగా ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇలా వేస్తాం కదా, వేసినాక చూడండి, ఆల్రెడీ నేను గోతంలో వేసి పెట్టా కాబట్టి హాఫ్ డీకంపోజ్ అయిపోయింది. దగ్గరగా చూపించిన తర్వాత నొక్కుతాను, దీన్ని హాఫ్ డీకంపోజ్ అయిపోయింది. ఇలా హాఫ్ డీకంపోజ్ అయింది, తొందరగా డీకంపోజ్ అవుతుంది. విదిన్ 1 మంత్లో నాకు ఇది మొత్తం రెడీ అయిపోతుంది. ఈ మొత్తం రెడీ అయిపోయింది అనుకోండి, జస్ట్ ఊహించండి, నేను ఒక 1/4 కుండీలో నింపుకోగలుగుతాను. బయట నుంచి మట్టి కొనకుండా బోలెడన్ని మొక్కలకి కంపోస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో చూడండి, ఇది పేడ కలెక్ట్ చేసి పెట్టింది. ఇలా ఎండిపోయిన పేడైనా వేయచ్చు, లేక పచ్చి పేడైనా కూడా వేయచ్చు. అలా వేసినాక ఇంకొక లేయరు ఆకులు. ఇలా మనం లేయర్లు వేసుకుంటూ వెళ్ళాలి. వేసుకుంటూ వెళ్ళి ఒక గట్టి కర్ర తీసుకొని దీన్ని బాగా నొక్కేయాలి. ఎందుకు నొక్కేయాలంటే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయనుకోండి, ఆ గ్యాప్స్లో పురుగు పుట్ర దేరుతాయి. అంటే మాది పెరటి తోట కదా, చుట్టూ అంతా ఓపెన్ స్పేస్, పాడుబడిపోయిన క్వార్టర్స్, ఏ పక్క నుంచి ఏమొస్తాయో తెలియదు. అందుకని ఈ కింద చూడండి ఎంత టైట్గా ఉందో, ఇలా టైట్గా పైనుంచి నొక్కేయాలి. ఇలా ఇలా నొక్కేయాలి. ప్లాస్టిక్ ఏమన్నా వచ్చినాయనుకోండి మీరు ముందుగానే తీసేయాలి, కంపోస్ట్లోకి రాకుండా ముందుగానే తీసేయాలి. ఈ గ్యాప్స్ అన్నీ ఫిల్ అయ్యేటట్టుగా గట్టిగా నొక్కాలి. ఇలా గ్యాప్ ఉండకూడదు, అది కూడా నేను ఫిల్ చేస్తాను, మీకు ముందుగా దగ్గరగా చూపిస్తాను, చూపించినాక మిగతా ప్రాసెస్ కూడా చెప్తాను.
ఓకే. ఇప్పుడు బిన్ దగ్గరగా చూస్తున్నారు కదా, చూడండి, హాఫ్ డీకంపోజ్ అయిన మెటీరియల్ మనం వేసాం, హాఫ్ డీకంపోజ్ అయింది. ఓకే, ఇది చాలా తొందరగా ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు మనం వేసిన మెటీరియల్ దీన్ని ఇలా టైట్గా నొక్కాలి. చెప్పాను కదా పురుగు పుట్ర దూరుతాయి, అందుకని గ్యాప్స్ లేకుండా టైట్గా నొక్కేయాలి. అయితే అడుగును గమనించండి, మట్టి ఎంత బాగా తయారైందో, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బలమైన మట్టి ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్గా ఇక్కడ ఉన్న బిన్నుని యూతలకి లాగాను, గమనించండి చూడండి. చూసారా ఎంత బాగా తయారైందో. ఈ మట్టి అంతా కలెక్ట్ చేసుకొని మనం బిన్లో నింపుకుంటే చాలు, మన కుండీలలో నింపుకొని మొక్కలు పెడితే చాలు. చూడండి ఎంత బాగా తయారైందో. ఓకే, ఇప్పుడు ఇటు గమనించండి, ఈ టబ్ వైపు ఎలా రాలుతుందో చూడండి. మనం చేయిబెట్టి కెలకక్కర్లేదు, దాని అంతటా అదే తయారైన కంపోస్టు ఇలా మనకి నేల మీద పడుతుంది. అదే మీరు అనుకోండి, ఇంత పెద్ద జాలి కాకుండా చిన్న జాలి పెట్టుకుంటే మెయింటెనెన్స్ కూడా చాలా చాలా ఈజీ అవుతుంది. చూడండి ఎంత బాగా తయారైందో, తయారైంది తయారైనట్లుగా ఇలా కింద రాలుతోంది. నాకు గ్రౌండే కాబట్టి నేను కలెక్ట్ చేసుకుంటాను, మీకు వీలైతే కింద ఒక పెద్ద పట్టా పెట్టుకోవచ్చు, లేకపోతే టబ్ ఇన్ టబ్ సిస్టంలో మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఇదంతా, ఆ కిందంతా కూడా రైట్ సైడ్ చూడండి, ఇక్కడ చూడండి, చూసారు కదా ఎంత బాగా తయారైందో. ఇది చాలా బెస్ట్ మెథడ్, నేను ఫాలో చేసిన అన్ని కంపోస్ట్ బిన్స్ కంటే కూడా ఇది నాకు చాలా 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 బెస్ట్ మెథడ్ అనిపించింది. అందుకనే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్. ఇక్కడ చూడండి ఎలా ఉందో ఒకసారి గమనించండి, ఇలా తయారవుతుంది. మనం చేయి పెట్టి కెలకక్కర్లేదు, దాని అంతటదే మనం చేయాల్సిన పని. మన ఎర్త్ వర్మ్స్ చేసేసి మనకి చక్కటి కంపోస్ట్ని ఇలా అందిస్తాయి. చూడండి అన్ని వైపులా టబ్కి అన్ని వైపులా అలా రాలుతోంది, తయారైన కంపోస్టు ఇలా చక్కగా రాలుతోంది. సో నాకైతే ఈ జాలీ బిన్ చాలా బాగా పనిచేస్తుంది అనిపించింది, అందుకనే మీతో షేర్ చేస్తున్నాను.